कांग्रेस और बीआरएस दोनों में कोई फर्क नहीं है। कांग्रेस ने देश में सुल्तानशाही को बढ़ावा दिया और केसीआर ने यहां निजामशाही को ही आगे बढ़ाया। कांग्रेस और बीआरएस दोनों ही परिवारवाद की सबसे बड़ी प्रतीक है। कांग्रेस के पास बोफोर्स से लेकर हेलीकॉप्टर घोटाले में कमीशन खाने का पूरा ट्रैक रिकॉर्ड है। तेलंगाना के सीएम केसीआर भी स्वीकार करते हैं कि उनके एमएलए 30% कमीशन लेते हैं। कांग्रेस के शाही परिवार के भी अधिकतर लोग भ्रष्टाचार के अनेक मामलों में बेल पर घूम रहे हैं और केसीआर के परिवार के लोगों पर भी भ्रष्टाचार के अनेक मामलों की जांच चल रही है। ना कुटुंब सभ्युलारा, कांग्रेस बीआरएस पार्टी ఈ రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు। కాంగ్రెస్ దేశంలో సుల్తాన్లను పెంచి పోషిస్తే ఇక్కడి ప్రభుత్వం కేసీఆర్ నిజాం నవాబు వారసులను పెంచి పోషిస్తా ఉన్నారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పాలనకు ప్రతిరూపాలు। కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ నుంచి మొదలుకొంటే హెలికాప్టర్ల వరకు అనేక కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు। తమ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని స్కీములలో 30% కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు। కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది పెద్దలు వారి కుటుంబ సభ్యులు అనేక అవినీతి కేసుల్లో జైలుపై బెయిలుకుపై బయట ఉన్నారు। కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద అనేక అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతా ఉంది। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ నే కిసాన్ జవాన్ ఆర్ నౌజవాన్ సబ్కో లూటా హై। కాంగ్రెస్ కే రాజ్ మే किसानों की कर्ज माफी के नाम पर घोटाले हुए। कांग्रेस शासित राज्यों में पेपर लीक के सबसे अधिक मामले आए। बीआरएस भी इन सभी विषयों में कांग्रेस से पीछे नहीं रही। आप सभी साथियों ने निल्लो निधोलो और नियमा कालू के लिए लंबी लड़ाई के बाद अलग तेलंगाना राज्य बनाया, लेकिन केसीआर के लिए निल्लो काली कमाई का साधन बन गया। कालेश्वरम परियोजना में हुई लूट इसका बहुत बड़ा सबूत है। निधुलू के मामले में तेलंगाना को इन्होंने कर्ज के बोझ तले डुबो दिया। नियमा कालू को लेकर जो हुआ उससे तो तेलंगाना का हर नौजवान गुस्से में है। ग्रुप वन की परीक्षा तक केसीआर सरकार ठीक से नहीं करा पाई। लाखों नौजवान केसीआर से पूछ रहे हैं कि उनकी नौकरियों का क्या हुआ, बेरोजगारी भत्ते वादे का क्या हुआ। ना कुटुंब सभ्युलारा, कांग्रेस पार्टी ई देशंलो रैतुलनु सैनिकुलनु निरुद्योगुलनु अंदरिनी वंचिंचिंदी। रैतुल रुणमाफी पेरु मीद कूडा कांग्रेस पार्टी अनेक कुंभकोणालु चेसिंदी। बीआरएस पार्टी कांग्रेस पार्टी तो ई विषयंलो पोटी पड़ता उंदी। कांग्रेस पालित राष्ट्रालो पेपर लीकेजल केसुलु कूडा
ఆయా ప్రభుత్వాల మీద ఎట్లయితే ఉన్నాయో బీఆర్ఎస్ పై కూడా ఆ ఆరోపణలు ఉన్నాయి. మీ అందరి సుదీర్ఘ పోరాటం తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఆయన నిధులు సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఒక మార్గంగా ఏర్పాటైనాయి. నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుబారా పెంచి ప్రజలపై అప్పుల భారం మోపింది. ఇక నియామకాల విషయంకొస్తే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో అసహనంతో ఉన్నారు. ఆఖరికి గ్రూప్ 1 పరీక్షలను కూడా సరిగా నిర్వర్తించలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, కేసీఆర్ మా కొలువులు ఎక్కడ అని తెలంగాణ నిరుద్యోగ యువత ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నారు.